ఈనాడు జరుగుతున్నటువంటి ఒక మాజీ శాసనసభ్యుడు, ఒక మాజీ మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి గారు అవినీతికి పాల్పడి ఈరోజు 2024 ఎన్నికల్లో ఇది నా ఆఖరి ఎలక్షన్ అని చెప్పి ప్రజల్ని మోసం చేసి కొత్త రాజకీయ డ్రామాలు ఆడి మరి ఆయన అవినీతిని మొత్తం కూడా ఒంగోలు ప్రజలందరూ కూడా తను తిరస్కరించి అత్యంత ఘోరంగా ఓడిపోయిన శాసనసభ్యుడిగా పొడి చేసి ఓడిపోయినటువంటి వ్యక్తి ఈరోజు 100 రోజులు అంటే 100 రోజులు కూడా ఆగలేకపోయాడు. ఇవాళ మా కూటమిలోకి ఆయన జాయిన్ అవ్వాలనే ఉద్దేశం ఆయన విజ్ఞతకు వదిలేస్తున్నాం. ఇవాళ మా శాసనసభ్యుడు దామచర్ల జనార్దన్ గారు 2014-19 చేసిన అభివృద్ధి ఈరోజు వరకు ఒంగోలులో కనిపిస్తుంది తప్పనిచ్చి ఇప్పటి వరకు మరి అభివృద్ధి అంటే కూడా తెలియనటువంటి ఒక చిత్తశుద్ధులైనటువంటి రాజకీయ ఉన్నాడంటే ఈ జిల్లాలో బాలినేని శ్రీనివాసరెడ్డి పేరుకు చెప్పుకుంటాడు సీఎం బంధువు అని. మరి సీఎం బంధువు అయినప్పుడు ఒంగోలు నియోజకవర్గం అభివృద్ధిలో ఎన్నో చేయొచ్చు, మరి చేయడం పోక అవినీతికి ఆయన ఇచ్చినటువంటి ప్రయారిటీ ఇంతకన్నా ఘోరమైంది. 2019 ముఖ్యమంత్రిగా జగన్మోహన్ రెడ్డి ప్రమాణ స్వీకారం చేసిన 2వ రాత్రి ఆయనకి ఇచ్చినటువంటి శాఖ అటవీ శాఖ మంత్రిగా, విద్యాశాఖ మంత్రిగా, పర్యావరణ శాఖ మంత్రిగా ఆయనగా ప్రమాణ స్వీకారం చేశాడు. చేసిన 48 గంటల తిరగముందే తన వీయింకునైనటువంటి కుండా భాస్కర్ రెడ్డి కొడుకు కళ్యాణ్ రెడ్డి, కుండా భాస్కర్ రెడ్డి భావమూర్తి రామిరెడ్డి, కుండా భాస్కర్ రెడ్డి తమ్ముడు కొడుకు రాజకిషోర్ రెడ్డి, కుండా భాస్కర్ రెడ్డి తన దాయైనటువంటి రాజా కృష్ణ కిషోర్ రెడ్డి, ఇలాగా తన బినామైనటువంటి నాసా గ్రానైట్లో పనిచేసినటువంటి కృష్ణారెడ్డి మేనేజరు తన పేర్ల మీద 8 అప్లికేషన్లు వేసి ప్రకాశం జిల్లాలో ఉమ్మడి జిల్లాలో ఉన్నటువంటి సంతమగలూరు కానీ అలానే బల్లికూరం మండలం కానీ ఈ 2 మండలాల్లో అటవీ శాఖ మంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన 48 గంటల్లోనే ఈ బాలినేని శ్రీనివాసరెడ్డి ఉదంతాలు ఎలా ఉన్నాయంటే తన అటవీ శాఖలోనే తను 575 ఎకరాలు అప్లికేషన్ వేశాడు, ఫారెస్ట్ అప్లికేషన్ వేశాడు. అది ఫారెస్ట్ కొండ, దాని పేరు బొగ్గుల కొండ, కూకుట్లపల్లి గ్రామం. మరి అవినీతి చేశాడని ఇదే కదా ఆధారం. ఎప్పుడైతే తన శాఖ సంబంధించినటువంటి అటవీ శాఖలో తన కుటుంబానికి దారాదత్తం చేయడానికి అప్లికేషన్ వేయడమే అవినీతి అని అంతకని దర్శనం ఏముందని అది కూడా మీడియా సాక్షిగా అన్ని వివరాలు కూడా ఆధారంతో చూపిస్తాను. ఇదంతా కూడా 8 అప్లికేషన్ సంబంధించినటువంటి బాలినేని శ్రీనివాసరెడ్డి గారు తన వియ్యంకుడు బినామీలైనటువంటి వాళ్ళ బంధువుల పేరు మీద, వాళ్ళ సిడాన్ వాళ్ళ మనవడి పేరు మీద కూడా మినరల్స్ కంపెనీ పేరు మీద వేసిన అప్లికేషను డే టు టైంతో సహా కూడా జూమ్ చేసి మరి వాళ్ళ రాష్ట్ర ప్రజల తెలుగు రాష్ట్ర ప్రజలందరూ కూడా ఈయన అవినీతి గురించి జనసేన పార్టీ ఏదైతే జాతీయ అధ్యక్షులు గారు ఈనాటి ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ చీఫ్ మినిస్టర్ పవన్ కళ్యాణ్ గారికి ఇదే మీడియా సాక్షిగా ఈయన అవినీతి అక్రమాలు ఈరోజు ఈ రాష్ట్రానికి పవన్ కళ్యాణ్ గారు అటవీ శాఖ మంత్రిగా ఉన్నారు, ఈ గత మాజీ అటవీ శాఖ మంత్రి చేసిన అవినీతి అక్రమాలు మొత్తం ఈరోజు మీడియా ముందు పెడుతున్నాం. ఇవన్నీ కూడా ఎంక్వైరీ చేసి ఇలాంటి దుర్మార్గుల్ని, అవినీతి అక్రమార్కుల్ని జనసేన పార్టీ కేర్ ఆఫ్ అడ్రస్ కాకూడదని, జనసేన పార్టీ సిద్ధాంతాలు, కూటమి సిద్ధాంతాలు ఈరోజు రాష్ట్రంలో ప్రజలకి, సామాన్య ప్రజలకు కానీ, ఇలా దళిత బిడ్డలు కానీ, బీసీలకు కానీ, మైనార్టీలకు కానీ, ఈరోజు పేదల ప్రభుత్వంగా ఈ తెలుగుదేశం పార్టీ, జనసేన పార్టీ, బీజేపీ పార్టీ కూటమి మరి సిద్ధాంతాలకి, అవినీతికి ఆపోజిట్గా ప్రయాణించినటువంటి ఈ బాలినేని స్కాము దీనికి సంబంధించింది కూడా ఇది మొత్తం కూడా చూడండి. దీని సర్వే నెంబర్ మొత్తం చదువుతాను. ఈ దుర్మార్గుడు ఎంత ఘోరం అంటే ఎంక్వైరీ వేసుకోండి, మీ ప్రభుత్వమే కదా, మీ చేతిలో ఉంది కదా, సిగ్గులేదు, ఆగలేకపోయేవే, అవినీతి చేసావు,
మళ్ళీ మా ప్రభుత్వం మా కుటుంబంలోకి వస్తున్నావు, మళ్ళీ ఇంక్వైరీ ఏమంటావు అంటే దొంగనే వాడు తప్పు చేసి దొంగ అంటే ఒప్పుకోడు, దొరానాల దొర ఎవరని అంటారండి? దామచర్ల జనార్దన్ లాంటి నీతివంత రాజకీయ నాయకుడిని ఈరోజు 2024లో అత్యంత భారీ మెజార్టీ కల్పించారంటే నీతి నిజాయితీ ఉన్నటువంటి చిత్తశుద్ధి ఉన్నటువంటి శాసనసభ్యుడు దామచర్ల జనార్దన్ మీద 34,060 ఓట్లతో ఓడిపోయి 100 రోజులాగినటువంటి దుర్మార్గుడివి ఇతని అవినీతి చూడండి. ఇది మైనింగ్ అప్లికేషను బొగ్గులకొండ కూకొట్లపల్లి విలేజి బల్లికూర మండలం సంతమగలూరు మండలం బాపట్ల నియోజకవర్గంలో ఇతను అక్రమాలు సిడాన్ గ్రానైట్స్ అనే ఫరం పేరు మీద ప్రొప్రైటర్ కె భాస్కర్ రెడ్డి బొగ్గులకొండ కూకుట్లపల్లి విలేజ్ గ్రామం మండలం బల్లికూర మండలం అరౌండ్ సర్వే నెంబర్ వచ్చేసి 1100, 1102, 1103 and 1100 ఈ హిల్ ఏరియా కొండ మీద ఉంటే సర్వే నెంబర్ల మీద 18 హెక్టార్లు అంటే 44 ఎకరాలు అప్లికేషన్ వేశాడు. దీనికి ప్రొప్రైటర్ కె భాస్కర్ రెడ్డి సిడాన్ గ్రానైట్స్ ప్రొప్రైటర్ కె భాస్కర్ రెడ్డి ఈ 2 అప్లికేషన్. ఇది కూడా బొగ్గులకొండ కూకటపల్లి విలేజ్ గ్రామం బలికూర మండలం 1236 సర్వే నెంబర్, 1237 సర్వే నెంబర్, 1147 సర్వే నెంబర్, 1149 ఇంకో సర్వే నెంబర్. ఇది 11 హెక్టార్లు అంటే ఇంచుమించుగా 27 ఎకరాలు. ఇది 3 అప్లికేషన్ రామిరెడ్డి మినరల్స్, రామిరెడ్డి ఎవరో కాదు, బాలనేని వియ్యంకుడు భాస్కర్ రెడ్డి బామూర్తి స్వయానా వాడి మిస్సెస్ తమ్ముడు బామూర్తి ఆయన పేరు మీద. దీనికి కూడా ప్రొప్రైటర్ సాయి కళ్యాణ్ రెడ్డి, ఎవరండి సాయి కళ్యాణ్ రెడ్డి? కొండ భాస్కర్ రెడ్డి కొడుకు ప్రొప్రైటర్. దానికి మళ్ళీ దీనిలో కూడా ఇది కూడా బొగ్గులకొండ కొకట్లపల్లి విలేజి బల్లికూర మండలం సర్వే నెంబర్ 1234, సర్వే నెంబర్ 1235, 1236, 1105 సర్వే నెంబర్లో 36 హెక్టార్లు అంటే తప్పుల ధర 88 ఎకరాల 70 సెంట్లు. మరి ఆ అప్లికేషన్ 3 అప్లికేషన్ వేయడం జరిగింది. 4 అప్లికేషను పృథ్వికా మినరల్స్, ఇది ప్రొప్రైటర్ కె రాజకిషోర్ రెడ్డి స్వయాన తమ్ముడు కొడుకు కొండ భాస్కర్ రెడ్డికి. అతను బొగ్గులకొండ కుక్కటపల్లి విలేజ్ బలికూరం మండలం సర్వే నెంబర్ 1198, 1237 సర్వే నెంబరు, 1236, 1235, 1999 ఈ సర్వే నెంబర్ల మీద 36 హెక్టార్లు అంటే 88 ఎకరాల 70 సెంట్లు ఈ అప్లికేషన్ మీద మరి అప్లై చేయడం జరిగింది. ఫారెస్ట్ అప్లికేషను తర్వాత ఎస్ఎల్ఎన్ మైన్స్ అండ్ మినరల్స్, శ్రీ లక్ష్మీ నరసింహ మినరల్స్, దీని మీద ప్రొప్రైటర్ ఎస్ బ్రహ్మారెడ్డి, ఈయనెవరు స్వయాన ఆయన బంధువు, ఆయన వింకుడు బంధువు, బొగ్గుల కొండ విలేజి బల్లికూర మండలం 1167 సర్వే నెంబర్, 1198, 1103 సర్వే నెంబరు. ఇది 28 హెక్టార్లు, ఇది కూడా వచ్చి 69 ఎకరాలు మరి ఆ లీజు వేశాడు. మరి 8 అప్లికేషను వైష్ణవి మినరల్స్, దీనికి వేణుగోపాల్ రెడ్డి నెల్లూరులో ఉంటారు, ఈయన బెనామీ, బాలేని బెనామీ. ఈయన బొగ్గులకొండ కుకట్లపల్లి గ్రామం బల్లికూర మండలం సర్వే నెంబరు 1238, 1239, 1242 ఈ సర్వే నెంబర్ల మీద మొత్తం అక్షరాల 237 హెక్టార్లు ఫారెస్ట్ ల్యాండ్లకి బాలనేని శ్రీనివాస రెడ్డి ఉమ్మడి జిల్లా అనేటువంటి మరి అద్దంగి కాన్స్టిట్యూన్సీలో ఉన్నటువంటి సంతమగలూరు బల్లికూర మండలం వీటి మీద 565 ఎకరాలు తన మంత్రిని అడ్డగ పెట్టుకొని 6వ నెల, 9వ నెల, 12వ నెల, 2019లో ఎంత దుర్మార్గం చెప్పండి. రాష్ట్రం మొత్తం ఇల్లు పట్టాల్సింది కొత్తగా ఏం కాదు, 175 నియోజకవర్గాల్లో ఆ రోజు 2019 రాష్ట్ర జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అయిన తర్వాత రాష్ట్రం మొత్తం ఆ రోజు ఇల్లు పట్టాలిస్తానని చెప్పాడు. ఈయన కొత్తగా ఈయన రాజకీయాల్లో 2024 ఎలక్షన్ ముందు కొత్త రామాలు అయ్యాడు ఒంగోలు ప్రజలను అమాయకం చేయాలని. ఏంట్రా అంటే వీటికి ఉన్న చిత్తశుద్ధి తన కుటుంబానికి లబ్ధి చేకూర్చే అటవీ శాఖ మంత్రిగా ఉండి ఇతను క్విట్ ప్రోక్రోగా తన అవినీతి అడ్రస్గా కొమ్ము కాశాడంటే ఇంతకన్నా ఏముందని మీడియా సాక్షిగా జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ గారికి మరి మీడియా సాక్షిగా తెలియజేస్తున్నాం. ఇలాంటి అవినీతి పనులు తీర్చుకొని వీటన్నిటి మీద నేను సిబిఐ రేపు హైకోర్టులో పిల్లు వేస్తున్నాం. దాని ఆర్టీ యాక్ట్ సంబంధించినటువంటి రక్కుని రావాల్సి వచ్చి డిలే అయింది, ఇవన్నీ కూడా రేపు సిబిఐ ఎంక్వైరీ హైకోర్టులో పిల్లు వేసిన తర్వాత
విచారణకు వచ్చినట్టయినా సరే ఇదే దుర్మార్గుడు ఈ కూటమిలో నుంచి జనసేన పార్టీ అధినటువంటి పవన్ కళ్యాణ్ గారు సస్పెండ్ చేసేటువంటి రోజు ఒకరోజు వస్తుందని మీడియా సాక్షిగా తెలియజేస్తున్నా. దానికి సంబంధించింది కూడా ఇదిగో చూడండి, ఇది మొత్తం కూడా వచ్చేసి అచ్యుతాపురం మండలం అనకాపల్లి డిస్టిక్కు సర్వే నెంబర్ 174, సర్వే నెంబర్ 175, సర్వే నెంబర్ 224, సర్వే నెంబర్ 264, సర్వే నెంబర్ 322, సర్వే నెంబర్ 223. ఈ సంబంధించినటువంటి 6 సర్వేలకు సంబంధించినటువంటి 6 ఎకరాల 90 సెంట్లు ఏదైతే ఫారెస్ట్ ల్యాండ్ ఉందో, రెవెన్యూ ల్యాండ్ వచ్చేసి 4 ఎకరాలు 1, 2 ఎకరాలు మొత్తం కలిపి 6, ఈ 12 ఎకరాల 90 సెంట్లు భూమి ఫారెస్ట్ ల్యాండు. దీనికి సంబంధించినటువంటి ఈ ల్యాండ్ కూడా మొత్తం కూడా అటవీ భూమి. ఇది మొత్తం కూడా కబ్జా చేశాడు ఎవరు? కుండా భాస్కర్ రెడ్డి. ఇదే బాలయ్య శ్రీనివాసరెడ్డి అడ్డం పెట్టుకొని ఈయన కబ్జా చేశాడు. దీని విలువ వచ్చి ఎంత తెలుసా? అక్షరాల ఈరోజు మార్కెట్ విలువ ఒక ఎకరా వచ్చి 15 కోట్లు, 193 కోట్ల రూపాయలు మరి అవినీతికి పాల్పడ్డాడు. ఈ భూమి మొత్తం కూడా, ఈ భూమి మొత్తం లేఅవుట్ వెంచరేసి ఈ దుర్మార్గుడు కొండా భాస్కర్ రెడ్డి మరి కార్పొరేషన్ లోపల కూడా మొత్తం కలుపుకొని కట్టేసి గోడ కట్టి వెంచరేసి అమ్మాడు ఈ దుర్మార్గుడు. దీని మీద కూడా ఎంక్వైరీ చేయాలా జనసేన పార్టీ అటువంటి అధినేత గారు ఈరోజు నిన్న చెప్పాడు, మొన్న కూడా చెప్పాడు. బాలినేని శ్రీనివాసరెడ్డి ఏమని చెప్తాడు? నారా చంద్రబాబు నాయుడు గారికి మేము ఆల్రెడీ అపాయింట్మెంట్ ఇస్తే మొత్తం చెప్తాం. నారా చంద్రబాబు నాయుడు గారికి లెటర్ రాశానంటాడు. ఏమని రాశావు? నేను అడిగే ఇవన్నిటికీ ఈ సర్వే నెంబర్ వేసి నేను లెటర్ పడిచ్చి నేను ఇవన్నీ మా భాస్కర్ రెడ్డికి నా బంధువులకి నా బినామలకి నేను చేశాను, ఈ కరెక్టా కాదని ఎంక్వైరీ చేయమని. నువ్వు మొగోడు అయితే రాస్తావా? నువ్వు నీతివంతుడు రాజకీయ నాయకుడు అయితే 7 సార్లు రాజకీయాలు పోటీ చేసావు కదా, 2 సార్లు మంత్రిగా చేసావు కదా, 5 సార్లు గెలిచావు కదా, 2 సార్లు నిన్ను ఓడించారు కదా, ఇదే ఒంగోలు ప్రజలు మరి వారి సాక్షిగా నీ నీతి అవినీతిని మరి రేపు తొందరలో నీవు చేసిన మాటలు దొంగ ఎప్పుడు కూడా దొంగని ఒప్పుకోడు కాబట్టి ఈ దొంగ ఒప్పుకోడు, వీటి మీద ఎంక్వైరీ జరిగింది, ఇవన్నీ కూడా ఈ ఎంక్వైరీ నువ్వు ఎదుర్కోవాల్సినటువంటి అవసరం ఉందేనే ఉంది. మరొకటి పోతే ఇది వచ్చేసి తుంగలం విలేజ్ గాజువాక మండలం గాజువాక కాన్స్టిట్యూన్సీ విశాఖపట్నం. ఇది వచ్చి ఈ తుంగలం విలేజ్ సంబంధించినటువంటి దీనిలో యాక్చువల్గా ఇది ఆక్షన్ ల్యాండు, ఇది ఒక ఆక్షన్ ల్యాండు. దాని సర్వే నెంబర్ వచ్చి 121/3. ఇది వచ్చేసి టోటల్గా వచ్చేసి 8,300 స్క్వేర్ యార్డ్స్. ఇది మార్కెట్ వాల్యూ వచ్చి 6,64,00,000కి ఈ ఏదైతే బాలయ్య శ్రీనివాసరెడ్డి వీంకుడు కొండా భాస్కర్ రెడ్డి ఆక్షన్లో పాడుకున్నాడు. ఎలా పాడాడు తెలుసా? సింగిల్ బిడ్డు, కేవలం తన వీంకుడు మంత్రి కాబట్టి సింగిల్ బిడ్డు అసలుకి వేయకూడదు. అది కూడా మళ్ళీ కూడా పక్కా కూడా ల్యాండ్ కూడా, ఇది కూడా ఫారెస్ట్ ల్యాండు. దీనికి సంబంధించినటువంటి దీని విలువ 25 కోట్లు మార్కెట్ వాల్యూ ఉంటే ఇది వేలంపాడి పోనీయకుండా 6,50,00,000 రూపాయలకి ఈ దుర్మార్గుడు కొనుక్కొని దీన్ని కూడా తాను సొత్తు చేసుకున్నాడు ఈ బాలయ్య శ్రీనివాసరెడ్డి వీంకుడు. దానిలో మేజర్గా వచ్చేసి ఈ తుంగలం గ్రామం సంబంధించి ఈ సర్వే నెంబరు 121/3లో డిసెంబర్ 2012 బాలయ్య శ్రీనివాసరెడ్డి అప్పుడు మంత్రి పదవి నుంచి అప్పుడే కోల్పోతున్నాడు. ఆ టైంలో ఈ దుర్మార్గుడు భాస్కర్ రెడ్డికి ధారాతత్వం చేపించాడు. మొత్తం 3 ఎకరాలు, ఇది సర్వే నెంబరు 121/3 22A ఉంది. 22A నుంచి తీపిచ్చేసి ఈ దుర్మార్గుడు ఏపీఐఏసీసీ ఆంధ్రప్రదేశ్ ఇండస్ట్రియల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కార్పొరేషన్ పరిధిలో ఉన్నటువంటి భూమిని దీని గవర్నమెంటు రూల్స్కు విరుద్ధంగా మభ్యపెట్టి 3 ఎకరాల భూమిని నేషనల్ హైవే ఆనుకొని ఉంటుంది. ఇది ఆనందపురం హైవేకు ఉన్నటువంటి ల్యాండ్ ఇది. ఇది కబ్జా చేశాడు ఫస్ట్, ప్రణాళికంగా ప్లాన్ చేసి కబ్జా చేసి ఏపీఐసీసీ నుంచి ఈ భూమిని 22A నుంచి తీపిచ్చి ఈ దుర్మార్గుడు నోటిఫికేషను 5/7/2013లో విడుదల చేయించి సదరు వేలంపాటం ఎవరు పిడ్డేయకుండా
మరి బిడ్డు పోటీ చేయకుండా మరి మేనేజ్ చేసి అదే వేలంపాట్లో ఈ వేలంపాట సంబంధించి తక్కువ ధరకి ఒక గజం 8,000 స్క్వేర్ ఫీట్కి వేలంపాట్లు లబ్ధి పొందాడు, లబ్ధి చేకూర్చాడు. ఈ దుర్మార్గుడు ఈరోజు జనసేన పార్టీలో జాయిన్ అవ్వడం కారణం కూడా ఇవన్నీ కూడా ఈ పాపాల మొత్తం ఈ విచారణ ఎంక్వైరీ చేస్తే ఇవన్నీ కూడా తన వియ్యంకుడు భాస్కర్ రెడ్డి కానీ వాళ్ళ కొడుకు కళ్యాణ్ రెడ్డి కానీ వాళ్ళ బామూర్తి రామిరెడ్డి కానీ వాళ్ళ పార్ట్నర్ కిషోర్ రెడ్డి కానీ వాళ్ళకు సంబంధించినటువంటి బాలినేని ప్రణీత్ రెడ్డి కానీ బాలినేని శ్రీనివాస్ రెడ్డి దీని అందరూ సహకరించిన వీళ్ళందరూ కూడా జైలు పోతున్నటువంటి అవసరం ఎంతైనా ఉంది, ఎంక్వైరీ చేస్తే దొరికిపోతారని ఈ తప్పించుకోవడానికి ఈ దుర్మార్గుడు 100 రోజులు ఆడకముందే కూటమిలోకి కొంతమంది ఇవాళ సినిమా ఏదో నాగబాబు గారిని పట్టుకొని మరి ఇలాంటి దుర్మార్గుని తీసుకొచ్చి ఈరోజు చేస్తున్నారంటే ఒంగోలులో రిమ్స్లో ఈరోజు ఎంత ఘోరం జరిగిందో మా డాక్టర్ విమల్ గారు అన్నీ కూడా అన్నీ క్లుప్తంగా చెప్తారు. మరి పోతే శ్రీకర వెళ్ళాలో అతను మట్టి తోలింది 50 కోట్ల రూపాయల అవినీతి జరిగింది, దాని మీద కూడా ఆ సంబంధించినటువంటి ఆ డీటెయిల్స్ కూడా డాక్టర్ విమల్ గారు మొత్తం మాట్లాడతారు. పోతే దీనికి సంబంధించి గ్రావెల్ మైనింగ్ సంబంధించినటువంటి ఫారెస్ట్లో అక్కడ ఇందా చెప్పాను కదండి, అది 83 ఎకరాలకి మొత్తం మట్టి తోలిచింది, 31 ఎకరాకి అది కూడా చౌడప్పులు అచ్యుతాపురం మండలం సంబంధించినటువంటి మైనింగ్ బిల్లులు 53,962 ఆ టిప్స్ తోలిచ్చారు. మొత్తం కూడా 377,000 క్యూబిక్ మీటర్స్ మట్టిని ఈరోజు ప్రభుత్వానికి తన లేఅవుట్కి మరి అక్రమంగా వాడుకొని ఈరోజు అక్కడ కూడా అక్షరాల 30 కోట్లు అవినీతి చేసినటువంటి దుర్మార్గుడు ఈ కొండా భాస్కర్ రెడ్డి దీనికి మొత్తం కూడా బాలినేని సహకరించారంటే ఎంత ఘోరం అంటే. పోతే ఇంకోటి ఇది కూడా చూడండి, దీనికి సంబంధించింది కూడా ఇది కూడా వైజాగ్దే, వైజాగ్ స్కామ్ ఇది. ఇది కూడా వచ్చేసి 600 స్క్వేర్ యార్డ్స్, ఇది కూడా దస్పల్లా హిల్స్ విశాఖపట్నం, నేమ్ ఆఫ్ ది ఓనర్ కుందూరు సునీతా భాస్కర్ రెడ్డి. ఎవరండి? కొండా భాస్కర్ రెడ్డి మిస్సెస్ గారు. వార్డు వాల్తేరు వార్డు, టీఎస్ నెంబర్ 1197 /60 వాల్తేరు వార్డు విశాఖపట్నం. సో దీనికి సంబంధించినటువంటి ఈ బ్లాక్ నెంబర్ 57 హౌస్ నెంబర్ 11/9/10 దస్పల్లా హిల్స్ లొకేటెడ్ బై జోన్ 3 నియర్ పండిమిట్ల, 60 కోట్లు విలువ గల వివాసం ఒక నివాసం 22A ఉంది. ఇది 22A నుంచి కూడా ఈ దుర్మార్గుడు తన మన మంత్రి అయినప్పుడు మరి ఇది తీపిచ్చి ఇది కూడా తనకి వియ్యంకుడికి జీవీఎంసీలో అనుమతులు లేకపోయినా కూడా మరి అనుమతులను వైలెట్ చేసి అనుమతుల నుంచి బయటపడేసాడు. ఇంతకన్నా ఘోరం నేను ఒకటే అడుగుతున్నా, జనసేన పార్టీ వారు వారి సిద్ధాంతాలని మా కుటుంబ సిద్ధాంతాలు ఒకటే, జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ గారికి బాలినేని సంబంధించినటువంటి ఆయన చరిత్ర తెలియకపోవడం వల్ల కొంతమంది నాగబాబు గారి ద్వారా వాళ్ళ తమ్ముడు ద్వారా వాళ్ళ అన్న ద్వారా ఈయన్ని సంప్రదించి ఈ అవినీతి పనులు తీసుకురావడం వాళ్ళ పార్టీ విజ్ఞతకు వదిలేస్తున్నాం. ఇవన్నీ కూడా వీటి మీద మీ పార్టీలో రేపు జాయిన్ అవుతున్నాడని ఇవాళ మీడియా మొత్తం చెప్తుంది, ప్రజలు కోడేకి వస్తున్నారు, ఆల్రెడీ కలిశాడు. దీని మీద ఒకటే అడుగుతున్నాం, అధినేత పవన్ కళ్యాణ్ గారికి కూడా మాకు కూడా ఈరోజు మా కుటుంబంలో పెద్దగా మా పార్టీకి ఎంతో కొండంత అండగా ఉన్నటువంటి పవన్ కళ్యాణ్ గారు కూడా మేము రిక్వెస్ట్ చేస్తున్నాం మీడియా సాక్షిగా, ఇలాంటి దుర్మార్గుడిని పార్టీలో జాయిన్ చేసుకోవడం వల్ల తమరి పార్టీకి ఇలాంటి అవినీతి పరుడు ఉండకూడదని, ఇవాళ వైఎస్ఆర్ పార్టీలో 4 తిమింగలాల్లో ఇది రెండో తిమింగలం, ఈ తిమింగలాన్ని తెచ్చుకుంటే జగన్మోహన్ రెడ్డిని ఈరోజు వైఎస్ఆర్ పార్టీని మనం ఏదైతే ప్రజలు చీకొట్టారో మనకు కూడా ఈ పార్టీలో జాయిన్ అయితే రేపు వచ్చే నష్టాలు కూడా ఉంటాయని మీడియా సాక్షిగా తెలియజేస్తున్నాం. ఏది ఏమైనా కూడా ఒంగోలులో ఈరోజు ఇలా ఆయన పార్టీలో జాయిన్ అయితే జాయిన్ అవని ఒంగోలులో దామచల్ల జనార్దన్ గారు కానీ దామచల్ల సంబంధించినటువంటి కుటుంబ సభ్యులు కానీ అందరినీ కూడా ఏ ఒక్కరిని కూడా అతను పదజాలంతో దూలినా అతను ఇస్తా వచ్చినట్టు ఇక్కడ చేస్తారంటే ఇక్కడ ఒంగోలు ప్రజలు గెలిపించిన దామచల్ల జనార్దన్ని మాలాంటి నాయకులు కానీ కుటుంబ సభ్యులు అందరూ కూడా ఇవాళ నువ్వు కొంతమంది ఈ కుటుంబ సభ్యులు కొంతమందిని నీ వ్యక్తులుగా తొత్తులుగా చేర్చుకొని డొక్కా సీతమ్మ క్యాంటీన్ అని చెప్పి పెట్టించి నీ వెనక అతను డబ్బులు ఇచ్చి ఇవాళ కారు కొత్తులు కోపిస్తూ
మా శాసనసభ్యుడిని సైకో అని చెప్పి అనిపిస్తావు. జడాపాల నాగేంద్ర గారు కూడా మా కుటుంబ సభ్యుడు కాబట్టి అవి నువ్వు ఆ మాటని విత్డ్రా చేసుకోవాలా? ఇంతకన్నా కూడా మేము మాట్లాడతాం. మా కుటుంబ సభ్యుడు తెలిసి తెలియక తప్పు చేశాడు కాబట్టి తన విజ్ఞంతికి వదిలేస్తున్నాం. ఇంకొకసారి ఇట్లాంటి మాట్లాడితే మనకి అతనికి ఏ సినిమా చూపిస్తాము కూడా మాటలతో ఉండు, చేతలతో ఉంటాయి. తన పార్టీ అధ్యక్షుడు రియాజ్ గారికి కానీ పార్టీకి కానీ జిల్లాలో ఎవరైతే ఈ ఫ్లెక్సీ స్పీకరు జిల్లా స్పీకర్ కంప్లైంట్ చేయండి, విచారణ చేసి ఆ వ్యక్తులు చించిన వ్యక్తుల్ని వాళ్ళ మీద కఠిన చర్యలు తీసుకుంటుంది. దీనికి దామచర జనార్దన్ గారు ఎక్కడ ఇలాంటి ప్రేరేపించరు, ఇలాంటి నీచపు రాజకీయాలు చేయరు, విలువల రాజకీయాలు చేస్తారు. ఇవాళ తన ఆస్తులు పోగొట్టుకొని ఈ రాజకీయాల్లో ఎన్నో అవమానాలు పొందాడు. ఇవాళ పార్టీ కష్టాల్లో ఉంటే తన ఆస్తులు అవడం పెట్టి ఈరోజు ప్రజల పక్షాన పోరాడినటువంటి శాసనసభ్యుడు ఈ జిల్లాలో విలువలు గల రాజకీయాలు చేసే కుటుంబం దామచర్ల కుటుంబం, దామచర్ల సత్య కానీ దామచర్ల జనార్దన్ గారు కానీ ఈరోజు వాళ్ళ కుటుంబాన్ని కూడా విడదీయాలనుంటి దుర్మార్గం కుట్టపడినటువంటి బాలనేని శ్రీనివాస రెడ్డి చరిత్ర మొత్తం నాకు తెలుసు. వైఎస్ఆర్సీపీలో నీ బతుకు మొత్తం నాకు తెలుసు. నీతో పాటు 27 సంవత్సరాలు జర్నీ చేసా, నీ అవినీతి అక్రమాలను మొత్తం కూడా ప్రజాకోర్టులో నీ సిబిఐ ఎంక్వైరీ కోరి నీ పతనాన్ని, నీ అవినీతి అక్రమాల్ని మరి తొందరలో సిబిఐ ఎంక్వైరీకి నువ్వు ఎదుర్కోవాలనేటువంటి సమయం ఉందని చెప్పి మీడియా సాక్షి తెలియజేస్తూ